वरंगल काकतीय मेडिकल कॉलेज करोना टेंशन कोनसागुतोंदी। प्रिंसिपल मोहन दास को करोना पॉजिटिव निर्धारण अयिंदी। इप्पटिके 20 मंदिकि पैगा मेडिकोलकु करोना सोकडंतो प्रोफेसर्लु मेडिकोलतो पाटु अनुबंध आस्पत्रिकि वच्चे रोगुल्लोनु आंदोलन व्यक्तमवुतोंदी। वरंगल काकतीय मेडिकल कॉलेज करोना टेंशन कोनसागुतोंदी। प्रिंसिपल मोहन दास को करोना पॉजिटिव निर्धारण अयिंदी। इप्पटिके 20 मंदिकि पैगा मेडिकोलकु करोना सोकडंतो प्रोफेसर्लु मेडिकोलतो पाटु अनुबंध आस्पत्रिकि वच्चे रोगुल्लोनु आंदोलन व्यक्तमवुतोंदी। वरंगल काकतीय मेडिकल कॉलेज करोना कलवरानिकि संबंधिच्चि मरिंत समाचारान्नि मा करेस्पाण्डेंट नवीन अंदिस्तारु। नवीन, శ్రీనివాస్, కొంతకాలంగా వరంగల్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా విద్యా సంస్థలు, ప్రధానమైనటువంటి విద్యా సంస్థలు అయినటువంటి ఇటు కాకతీయ మెడికల్ కాలేజ్, అటు జాతీయ సాంకేతిక సంస్థ నెట్ వరంగల్, ఈ రెండు సంస్థల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా కాకతీయ మెడికల్ కాలేజీలో ఈ మెడికోలకు, ప్రధానంగా ఇక్కడ జూనియర్ డాక్టర్లుగా ఉన్నటువంటి మెడికోలకు దాదాపుగా 26 మందికి, ప్రిన్సిపల్ సహా 26 మందికి కరోనా పాజిటివ్ సోకడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. మొత్తం 190 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో శనివారం రోజు 17 మందికి పాజిటివ్ వచ్చింది. తర్వాత నిన్న ఆదివారం పరీక్షలు నిర్వహించగా కొద్దిసేపటి క్రితమే రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు 9 మందికి ప్రిన్సిపల్ సహా మోహన్ దాస్, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సహా మొత్తం 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకుముందు వరంగల్ నిట్ లో 200 మందికి పరీక్షలు చేయగా 13 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. వీటితో పాటు వరంగల్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ చివరి వారంలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ లో ఒకటి, ఇటు హన్మకొండ సుబేదార్ లో మరొక కేసు, విదేశాల నుంచి వచ్చినటువంటి ఇద్దరికి ఒమిక్రాన్ సోకింది. వాటి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మొన్నటి 4వ తారీఖు వరకు 1-2 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక సింగిల్ డిజిట్ లో ఉండేటువంటి 4వ తారీఖు వరకు, 4 తర్వాత అది డబుల్ డిజిట్ కి వచ్చింది. అంటే 10ల సంఖ్యలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో మొత్తంగా 100లాది కేసులు పెరుగుతున్నాయి. నేను ఒకసారి మీకు 4వ తారీఖు నుంచి కేసుల వివరాలు మీకు అందిస్తాను. 4వ తారీఖున 15 కేసులు, కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5న 13, 6న 24, 7వ తారీఖున 54, 8వ తారీఖున 45, 9వ తారీఖున 37 కేసులు, ఇలా మొత్తంగా రోజు రోజుకు కేసులు 10ల సంఖ్యలో పెరుగుకుంటూ పోతున్నాయి. ఇటు కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ నిట్ తో పాటు అన్ని విద్యా సంస్థలలో కొంత ఆందోళన టెన్షన్ వాతావరణం అయితే పట్టుకుంది. ప్రధానంగా వీళ్లకు జూనియర్ అంటే అనుబంధంగా, కాకతీయ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉన్నటువంటి MGM ఆసుపత్రి వీళ్లకు వైద్య సేవలు అందించడానికి అయితే మెడికల్ కొంత ఉత్సాహం చూపడం లేదు. కొంత ఆందోళన టెన్షన్ అయితే కొనసాగుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.